जनगाम जिला पालकुर्ती नियोजकवर्गम बीआरएस अभ्यर्थी मंत्री एर्रबली दयाकर्राव नामिनेशन दाखिल चेशारु। पालकुर्ती तहसीलदार कार्यालयंलो मोदटी सेट नामिनेशन पत्रालनु समर्पिंचारु। अंतक मुंदु सोमेश्वर श्री लक्ष्मी नरसिंह आलयंलो प्रत्येक पूजलु चेसिन आयन पट्टणंलो भारी र्याली चेशारु। कार्यकर्तलु अभिमानुलतो कलिसि तहसीलदार कार्यालयानिकि चेरुकोनि नामिनेशन वेशारु। अनंतरं मात्लाडुतू मोदटिसारि पालकुर्ती प्रजलु गत 3 सार्लु तननु आदरिंचि गेलिपिंचारनि अन्नारु। పాలకుర్తిని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు। రాష్ట్రంలో అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పాలకుర్తి నియోజకవర్గంలో నిర్మించామని చెప్పారు। మరోసారి తనను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు। నేను కూడా ఏదైతే నియోజకవర్గంలో ఎన్నికల మానిఫెస్టోలో ఏదైతే పెట్టానో పాలకుర్తి దాదాపు 2 రెసిడెన్షియల్ యూనిట్ కలిపించారు। 50 పడకల హాస్పిటల్ తీసుకొస్తానని చెప్పాను। పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి కూడా 37 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది। మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్నా, ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటున్నా, మీ గ్రామాలు అభివృద్ధి చేసిన దయచేసి వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళు చెప్పే మాటలు ఎవరు నమ్మకుంది। ఇంకా నేను ఒక విజన్ తోటే పోయాలని ఆలోచన చేస్తున్నాను। ఇల్లు కూడా రేపు రాబోయే రోజుల్లో మీ ఇంటి జాగల్నే ఒక 1 ఇయర్ లోపల అందరికి కట్టియాలని, కట్టుకున్న వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని, కొత్త ఇల్లు కట్టుకున్న వాళ్ళకు, నిరుద్యోగ యువకులను కూడా ప్రతి ఊరుకు 150 మందిని నా కోచింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నియోజకవర్గంలో కోతల బిడద ఉన్నది వాటి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నా, దాన్ని కూడా మీకు ఇబ్బంది లేకుండా కోతలను కూడా ఏం చేయాలనే ఒక ఆలోచనతో కూడా చేస్తున్నా। మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తిస్తున్నాను।